ఉద్దేశం ప్రాజెక్ట్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాణహిత రివర్ నుంచి వచ్చే వాటర్ని మనకు జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ 3 రెయినీ సీజన్ టైంలో మనము 80 డేస్ పర్ డే 2 టీఎంసీ చెప్పున 160 టీఎంసీని లిఫ్ట్ చేయడం అనేది ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశము. ఇప్పుడు మనము లక్ష్మీ పంప్ హౌస్ డెలివరీ సిస్టమ్ దగ్గర ఉన్నాము. ప్రజెంట్ ఇప్పుడు మనము పంప్ నెంబర్ 8, 9, 11 ఈ 3 పంప్స్ రన్ అవుతున్నాయి. ఈచ్ పంప్ నుంచి మనకి 60 క్యూమెక్స్ ఆఫ్ వాటర్ని లిఫ్ట్ చేయడం జరుగుతుంది. దట్ మీన్స్ 2100 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ పర్ డే లిఫ్ట్ చేస్తున్నాం మనము. ఈ విధంగా 11 పంపులతోటి మనము 2 TMC ఆఫ్ వాటర్ పర్ డే లిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఈ పంప్స్ మనము 6th July 2019 నుండి 18th December 2019 వరకు 33 TMC ఆఫ్ వాటర్ని లిఫ్ట్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి వాటరు 13 కిలోమీటర్ బై గ్రావిటీ ద్వారా లిఫ్ట్ చేసి మనము సరస్వతి బ్యారేజ్కి డ్రాప్ చేయడం జరుగుతుంది. సరస్వతి బ్యారేజ్ నుంచి అరౌండ్ 30 కిలోమీటర్ గోదావరి ద్వారా తీసుకుని వెళ్ళి వాటర్ని సరస్వతి పంప్ హౌస్ ఇన్లెట్ ద్వారా పంపింగ్ చేయడం జరుగుతుంది. అక్కడ మనము 2 TMC 8 పంప్స్ ద్వారా మనం లిఫ్ట్ చేసి పార్వతి బ్యారేజ్లోకి వెళ్ళడం జరుగుతుంది. పార్వతి బ్యారేజ్ నుంచి 30 కిలోమీటర్ బై గోదావరి ట్రావెల్ చేసి బై గ్రావిటీ అక్కడ నుంచి పార్వతి పంప్ హౌస్ నుంచి 9 పంప్స్ ద్వారా మనము 2 TMC వాటర్ పర్ డే చెప్పున మనము ఎల్లంపల్లి బ్యారేజ్కి డ్రాప్ చేయడం జరుగుతుంది. ఈ టోటల్ 3 లిఫ్ట్స్ అనేది లింక్ 1 కిందకి వస్తుంది. ఎల్లంపల్లి రిజర్వాయర్ కెపాసిటీ 20 TMC. వన్స్ అక్కడ వాటర్ వచ్చిన తర్వాత బై అప్రోచ్ ద్వారా వాటర్ వస్తుంది త్రూ టన్నల్, నంది రిజర్వేర్ అంటారు, దానిలో స్టోర్ చేయడం జరుగుతుంది. వన్స్ నంది రిజర్వేర్ చేరిన తర్వాత బై అప్రోచ్ ట్రావెల్ చేస్తూ అండర్గ్రౌండ్ టన్నల్లో నియర్లీ 11.1 కిలోమీటర్ ట్రావెల్ చేస్తుంది. 11.1 కిలోమీటర్ ట్రావెల్ చేసి ఆ వాటరు మన ప్యాకేజ్ 8 టన్నల్లో వస్తుంది. ప్యాకేజ్ 8 మీన్స్ గాయత్రి పంప్ హౌస్. వన్స్ మనం లిఫ్ట్ చేసిన తర్వాత ఆ వాటర్ వచ్చి ఈ 2 DCలో పడుతుంది. పడిన తర్వాత ఆ వాటరు బై గ్రావిటీ 5.75 కిలోమీటర్ ట్రావెల్ చేసి మన ఎఫ్ఎఫ్సి మీన్స్ ఫ్లడ్ ఫ్లో కెనాల్ దానికి లింక్ అవుతుంది. లింక్ అయిన తర్వాత అక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా బై గ్రావిటీ ఎందరు ఇంకొక 15 to 20 కిలోమీటర్ ట్రావెల్ చేసి ఎంఎంఆర్ మీన్స్ మిడ్ మానర్ రిజర్వాయర్ దానికి లింక్ అవుతుంది. సెకండ్ ఆప్షను శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అనమాట. దానికి రివర్స్ లిఫ్టింగ్ పెట్టి దాన్ని నింపే ప్రయత్నం కూడా ఆల్రెడీ పంప్ హౌస్ 3 ఎరక్ట్ చేయడం జరిగింది అక్కడ. అయితే ఇప్పుడు మిడ్ మానర్ రిజర్వాయర్కి మనము ఇప్పటి వరకు 25 TMC వాటర్ని లిఫ్ట్ చేయడం జరిగింది. మిడ్ మానేర్ తర్వాత అదే వాటరు మళ్ళీ ఎల్ఎండికి లేయర్ మానేర్ డ్యామ్, దీన్ని 20 TMC పంపించడం జరిగింది. మేము ఫస్ట్ పంప్ స్టార్ట్ చేసింది ఆగస్ట్ 5th స్టార్ట్ చేస్తున్నాము. ఈ రోజు వరకు మేము స్టార్ట్ చేసిన తర్వాత నియర్లీ 45 to 50 TMCని మేము లిఫ్ట్ చేయడం జరిగింది. 25 TMC ఎంఎంఆర్ ఇచ్చున్నాం, 20 TMC ఎల్ఎండికి ఇచ్చున్నాం.